గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పండిసి. ఈరోజు కాఫీ టైమ్ సిప్పండిసిలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లాస్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక మనం చూసినట్లయితే రాహుల్ నోట మావోయిస్టుల భాష అని ప్రధాని మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ఐటెం వేయటం జరిగింది. విపక్ష కాంగ్రెస్పై ప్రధాని మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ మావోయిస్టు భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు అన్నటువంటి ఒక వార్తను చూడవచ్చు. అలానే రాహుల్ గాంధీ సభలో తొక్కిసలాట జరిగిందట. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరగ పలువురికి గాయాలయ్యాయి అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. నేడు ఎన్నికలు ఇక తుది దశకి రాకపోతున్నాయి. రేపు 1వ తేదీతోటి కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కాకపోతున్నాయి. ఈరోజు 5వ దశ పోలింగ్ జరుగుతుంది. 4వ దశలో మన జిల్లా మన రాష్ట్రంలో జరగడం జరిగింది. 5వ విడతగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 49 లోక్సభ స్థానాలకు ఈరోజు 5వ దశ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వార్తను కూడా ప్రధానంగా వేశారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని ఆప్ కార్యకర్తలు ముట్టడి చేసినటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. బీజేపీ కార్యాలయం ముట్టడి అన్నటువంటి హెడ్డింగ్ తోటి వేశారు. ఇక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తల్ని మనం చూస్తే ఖచ్చితంగా పచ్చకొట్రే, ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ, వీడియో ఫోటోల ఆధారాలతో సహా వెలుగులోకి అన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ని వేశారు. సత్యనారాయణ స్వామి అంటే మనకి సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నిన్న వైశాఖ మాసం ఏకాదశి సందర్భంగా అన్నవరంలో సత్యదేవుడికి శ్రీ రమా వసుంధర సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మందిగా భక్తులు పాల్గొన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు అని ఇంకొక వార్త కూడా వేశారు. మరొక మనకి చల్లటి కబురు ఏంటంటే అండమానుకు నైరుతి 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేటటువంటి అవకాశం ఉందనే వార్తను కూడా మనం చూస్తున్నాం. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు, మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత, అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా కూడా రికార్డు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. దీన్ని కూడా చదవాల్సినటువంటి వార్తే. ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ, రైతులకి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే శ్రీశైలం జామ్, భక్తులతో కిటకిటలాడినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో శ్రీశైలానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రతి పండక్కి కూడా తిరుమల ఏ విధంగా అయితే కిటకిటలాడిపోతుందో శ్రీశైలంలో కూడా అటువంటి పరిస్థితే ఏర్పడింది. టోల్గేట్ వద్ద ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీతోటి కిటకిటలాడినటువంటి వార్తను కూడా ఒకటి చూస్తున్నాం. ఇక ల్యాండ్ టైటిలింగ్పై నీతి ఆయోగ్ జలక్ అన్నటువంటి ఒక వార్త ప్రధానంగా వేశారు. జగన్ అండుకోకు మైండ్ బ్లాక్, ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్ అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా మనం చూడవచ్చు. కాంగ్రెస్లో మమత చిచ్చు, కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్ అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. 8 రాష్ట్రాలు 49 స్థానాలు, నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ, బీజేపీకి కీలకం, రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితరులు బరిలో, ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ, 4 కీలక రాష్ట్రాల్లోని 39 స్థానాల్లో పోరు అన్నటువంటి ప్రధాన ఆసక్తికరమైనటువంటి వార్త. మరో దురదృష్టకరమైనటువంటి వార్త ఏమిటంటే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతయ్యాడట. అదొక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇంకా ఈనాడు దినపత్రికను చూస్తే పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల అన్నటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. పోలీసులపై ప్రశ్నల పరంపర అన్నటువంటి ఒక వార్తను కూడా చూస్తున్నాం. 3 ఐపీఎస్లపై అభియోగాల నమోదు అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాకి ఎవరి పేరు అయితే పెట్టారో అటువంటి ప్రకాశం పంతులు గారి యొక్క 67వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు జరుపుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి ఆయన త్యాగం అందరికీ చరిత్రలో చెరిగిపోయినటువంటి త్యాగంగా మనందరికీ గుర్తు ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎన్నో కష్టాలు పడి ఆయన చదువుకొని వాళ్ళమ్మ పూటకోళ్ళ హోటల్ని నడిపి తన కుమారుణ్ణి చదివించి అనతి కాలంలో ఆయన
గొప్ప లాయర్గా ఆవిర్భావం చెంది కోట్లాను కోట్ల రూపాయలు ధనాన్ని సంపాదించి మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితోటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుతోటి మళ్ళీ స్వాతంత్ర పోరాటంలోకి వెళ్ళి ఆయన మొత్తం సంపాదన అంతా కూడా మళ్ళీ దేశం కోసం ఖర్చు పెట్టినటువంటి త్యాగధనుడిగా ఆయనకు ఒక చరిత్ర ఉంది. అలానే బ్రిటిష్ వాళ్ళ యొక్క తుపాకీ తుటాలకి కూడా భయపడకుండా గుండెని ఆ తుపాకులకు ఎదురుపెట్టినటువంటి ఆంధ్రకేసరి అన్నటువంటి బిరుదు పొందినటువంటి వాడిగా కూడా ప్రకాశం పంతులు గారికి గుర్తింపు ఉంది. ఎంతటి త్యాగమూర్తి అంటే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే కాకినాడలోనో రాజమండ్రిలోనో ఒకసారి ఏసీ ఇది ఉంటుంది కదా వెయిటింగ్ రూమ్లో రైల్వే స్టేషన్లో పడుకొని ఉన్నాడ. టీసీ వచ్చి ఎవరు ఇక్కడ పడుకొని ఉన్నారని చెప్పి ఆయన్ని చూస్తే ఆయన ప్రకాశం పంతులు గారని చెప్పి ఆమె పోయి స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ ఇస్తే స్టేషన్ మాస్టర్ వచ్చి చూస్తే ఆయన ప్రకాశం పంతులు గారు. ఏం ప్రకాశం పంతులు గారు ఏమిటయా ఇక్కడ ఉన్నారు అని అందరూ అనుకుంటుంటే అప్పుడు ప్రకాశం పంతులు గారు ఆయన ఒక మాట అడిగాడట. తెల్లవారుజాము 4 గంటలకు జరిగినటువంటి సందర్భం స్టేషన్ మాస్టర్ నువ్వు భోంచేసావా అని అడిగాడట. అదేంటి పంతులు గారు తెల్లవారుజామును భోంచేసేది ఏమిటి అన్నాడట. అది కాదయా సమాధానం, నువ్వు భోంచేసావా అంటే మీరు చేశారా అని అడగాలి అని అన్నట. అంటే ప్రకాశం పంతులు గారు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు పాపం, ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, మా ట్రైన్లో వెళ్ళటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చందాల రూపంలో ప్రకాశం పంతులు గారికి డబ్బులు ఇస్తే ఆయన అది తీసుకొని ఆయన వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి ప్రయాణం అయితే ఆయనకి ఎదురుగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అతని కష్టాలు చెప్పుకొని అతనికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళ భార్యకో ఏదో ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం బాగలేదని చెప్తే ఆయనకి ఇచ్చినటువంటి నగదుల మొత్తాన్ని ఆ డబ్బుని మళ్ళీ ఆ పేదవాడికి ఇచ్చినటువంటి అంత గొప్ప త్యాగమూర్తి ప్రకాశం పంతులు గారు. కాబట్టి ఇప్పటికి కూడా అటువంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే నిజంగా నేటి తరం రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కనుక పరిపాలన సాగిస్తే వాళ్ళు జీవితాలు కూడా చరితార్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రకాశం పంతులు గారికి శ్రీ సత్యాన్ న్యూస్ తరఫున మనం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. ఇక పాఠశాలలకి సెలవులు వచ్చినాయి. రేపు 12వ తేదీ పాఠశాలలు ప్రారంభిస్తారు, జూన్ 12వ తేదీ. అయితే ప్రభుత్వం ద్వారా పాఠశాలలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అలానే నోట్బుక్స్ దానికి సంబంధించినటువంటి ఇంకా వాళ్ళకి బూట్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు బ్యాగులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన జిల్లాకు కూడా చేరినట్టు తెలుస్తుంది. గోదావరికి 480,000 పాఠ్య పుస్తకాలు వచ్చినాయట. అలాగే నోట్బుక్స్ కూడా సుమారు 10 లక్షలు అంటే 990,000 నోట్బుక్స్ వచ్చినాయి. అలానే మరో 7 లక్షల పాఠ్య పుస్తకాలు కూడా నేరుగా పాఠశాలకు చేరుకునేదానికి ఏర్పాట్లు కూడా చేసినట్టు. కనిగిరిలో మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తాం అని అక్కడ పోటీ చేసినటువంటి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వారు కలిసి కనిగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల సరళి రేపు 4వ తేదీ ఖచ్చితంగా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం అన్నటువంటిది వారు సమీకరణలు వాళ్ళ లెక్కలు అన్నిటితో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి కలవడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక వార్తని మనం చూస్తూ ఉన్నాం. ఇక కొత్తపట్నంలో కిరాతకమైనటువంటి విషయం జరిగింది. డబ్బు ఎంత దూరం తీసుకెళ్తుందంటే మనిషిని మరి ఘోరాతి ఘోరమైనటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. పాపం 75 ఏళ్ల వయసులో కొత్తపట్నంలో నాగేశ్వరమ్మ అన్నటువంటి ఒక వృద్ధురాలు కళ్ళు వ్యాపారం చేసుకుంటూ పాపం జీవిస్తుంది. ఇప్పటికి కూడా పాపం ఆమె కళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. అయితే ఆమెకి చెవులకు ఏదో బంగారపు కమ్మలు ఉన్నాయట, చేతులకు కూడా ఏదో గాజులు ఉన్నాయట. ఆ గాజులు పోతేసినయో బంగారమయో అయితే తెలియదు, కానీ మొత్తం మీద ఆమె నిన్న ఊపిరాడకుండా చేసి ఆమెని హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ కళ్ళు అమ్మే ఆమె కాబట్టి మరుసటి ఉదయాన్నే కొంతమంది వెళ్ళి కళ్ళు కావాలని చెప్పి ఆమెను పిలిస్తే ఆమె బయటికి రాలేదట. వాళ్ళ కుమారుడు ఒంగోలులో ఏదో బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారట. వా అబ్బాయికి తెలియజేయటం వాళ్ళు వచ్చి చూస్తే ఆమె లోపల విగత జీవిగా పడింది. వెంటనే పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ కేసుని పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా సరే మానవ సంబంధాలు ఇవన్నీ కూడా డబ్బు చుట్టూనే తిరుగుతున్నట్లుంది. పాపం కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి ఆ వృద్ధురాలి మీద ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
శిక్ష వేస్తే కానీ ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు. వెంటనే పోలీసులు ఎవరో గుర్తించి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇక పొగాక్కి మహర్దశ మన జిల్లాలో వచ్చింది. అంటే కర్ణాటక తర్వాత ప్రకాశం జిల్లాలోనే ఎక్కువగా పొగాకు కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది. కర్ణాటక మార్కెట్లో పొగాకు పోయిన సీజన్లో అక్కడ బాగా ఎందుకని దిగుబడి రాలా, అది మనకి బాగా కలిసి వచ్చినటువంటి అంశం. ఇక్కడ మనకి ప్రకాశం జిల్లాలో 239 రూపాయలతోటి ప్రారంభ ధరను ప్రారంభించి ఇప్పుడు 307 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి సందర్భం ఉంది. కంపెనీలు కూడా మొత్తం 20 కంపెనీలు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పొగాకు రైతులకి హ్యాపీగానే ఉంది. మరి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో చూడాలి. రేపు 4వ తేదీ కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భం. ఎలక్షన్ అయిన తర్వాత పల్నాడు, తిరుపతి ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో అల్లరి మోకలు చేసినటువంటి విధ్వంసకాండ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన జిల్లాలో కూడా 4వ తేదీ జరిగేటటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి అల్లరి మోకలు మన మీద వచ్చినా కానీ అలజడి సృష్టించినా కానీ ఎలా ఎదుర్కోగలం అన్నటువంటిది నిన్న ఆ జిల్లా పోలీసులు అంటే జిల్లా ఎస్పీ గారు సుమిత్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఒక డెమో కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిర్వహించారు. చాలా ఆసక్తికరంగా కూడా ఉంది. అంటే మనం ప్రత్యక్షంగా ఒంగోలు జరగలేదు కాబట్టి అది చూడలేం, కానీ ఆసక్తికరంగా పోలీసులే రిజర్వ్ పోలీసులు అల్లరి మోకల్లాగా వాళ్ళు రావటం, పోలీసులు అందరూ కూడా ఒకవైపు ఉండటం, వీళ్ళు బాంబులు విసిరేయటం అలానే రాళ్ళు విసిరేయటం పోలీసుల మీద చేయటం, కర్రలతోటి వాళ్ళు దాడి చేయటం చేసినప్పుడు పోలీసులు ఏ విధంగా ఈ అల్లరి మోకల్ని ఎదుర్కొంటారు, ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు అన్నటువంటిది డెమోలో అంటే మాక్ డ్రిల్ అంటారు కదా, మార్క్ డెమో రూపంలో చూపించారు. ముందుగా వీళ్ళు రాళ్ళు వేసేటప్పుడు వాళ్ళు హెచ్చరికలు జారీ చేయటం, హెచ్చరికలు జారీ చేసి టియర్ గ్యాస్ గ్యాస్ని వదిలారు. ఆ గ్యాస్ వదిలినప్పుడు గ్యాస్ ఏం చేస్తుందంటే మనకు ముక్కులు కళ్ళు మంటలు పుడతాయి. అటువంటి సందర్భం అక్కడ నిన్న మనం చూస్తున్నటువంటి వాడు కూడా కనిపించింది. అంటే ఈ కళ్ళు మంటలు ఎప్పుడైతే వస్తాయో, ముక్కులు మంటలు వస్తాయో, అందరూ కూడా చల్లా చిద్రమైపోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దానికి కూడా వీళ్ళు కదలలేదనుకోండి, వాటర్ క్యాన్స్ తోటి వాటర్ని వాళ్ళ మీద వదిలేటటువంటిది ఇంకొకటి కూడా చేశారు, అది కూడా బాగానే ఉంది. తర్వాత ఎట్టకేలకి ఇంకా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేయటం, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. కాబట్టి 4వ తేదీ జరిగేటటువంటి కౌంటింగ్లో జిల్లాలో ఎవరు ఈ అల్లరి మోకలు ఎవరు ఎటువంటి పిచ్చి వేషాలు వేసినా సరే వాళ్ళకి శిక్ష తప్పదన్నటువంటి హెచ్చరికల్ని నిన్న ఒంగోలు పోలీసు విభాగం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రదర్శన రూపంలో చూపించడం జరిగింది. మనకు ప్రకాశం జిల్లా కూడా హెచ్ఐవిలో గతంలో కొంత ఎక్కువ మంది హెచ్ఐవి బాధితులు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడంతా వలస కార్మికులు రావడం ఇవన్నీ కారణాలు, కొంత రకరకాలైనటువంటి కారణాలు, ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఆ పరుగులు చేసుకునేవాళ్ళు, ఇదంతా హెచ్ఐవి కూడా ఎక్కువగా ప్రకాశం జిల్లాలో ఉండేది. అయితే హెచ్ఐవి బాధితుల పట్ల మనం అందరూ కూడా సానుభూతి చూపించాలి, కానీ వారి పట్ల వ్యతిరేకత భావంలో ఉండకూడదనే ఉద్దేశంతో నిన్న అంతర్జాతీయ క్యాండిల్ లైట్ స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. నిన్న జీజీహెచ్కి సంబంధించినటువంటి ఎయిడ్స్ విభాగం అధికారి సురేష్ కుమార్ గారు అంటే DMNHO గారు ఆధ్వర్యం, DMNHO గారు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని కూడా నిర్వహించి ఎయిడ్స్కి ఈ రోజుల్లో మందు ఉన్న హెచ్ఐవికి మందు ఉంది కాబట్టి లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు, దానికి సంబంధించి మనకి జీజీహెచ్లోనే ఉచితంగా మందులు ఇస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారం ఇస్తారు, ఇవన్నీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు దీని గురించి భయపడాల్సినటువంటి పని లేదు. హెచ్ఐవి ఉందని తెలిసినా సరే వాళ్ళని మనలో ఒకళ్ళుగా వాళ్ళని ఆదరించాలని చెప్పి వారు పిలుపునిచ్చినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. నిన్న కమ్యూనిస్టు పార్టీ యోధుడు పుత్తలపల్లి సుందరయ్య గారు. పుత్తలపల్లి సుందరయ్య గారు అంటే ఆ రోజు పార్లమెంటులో ఆయన కూడా ఒక చరిత్ర, సైకిల్ మీద పార్లమెంటుకి వెళ్ళేవాడని చెప్పి ఆయనకు ఒక చరిత్ర ఉంది. సాయుధ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన విశేషంగా కృషి చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు పుత్తలపల్లి సుందరయ్య గారు. అటువంటి మహానుభావుడి యొక్క నిన్న 39వ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక 10 సెంటర్స్లో సిపిఎం పార్టీ జెండాల్ని ఆవిష్కరించి సుందరయ్య గారు చేసినటువంటి సేవల్ని, సుందరయ్య గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా నిలిచారు అన్నటువంటి విషయాన్ని కూడా, వారికి ఘనమైనటువంటి నివాళులర్పించినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక ప్రకాశం జిల్లాలో DCMS అన్నటువంటిది ఒకటి ఉంది. DCMS అంటే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ. దీంట్లో
ఏదో 3 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్ట. దాంట్లో ఉన్నటువంటి అకౌంటెంట్ ఆయన పర్సనల్ ఖాతాకి మళ్ళించుకున్నాడంట. అదేందో విచిత్రమైనటువంటి అంశం. తర్వాత ఇదన్నీ తెలిసి దాని మీద విచారణ చేపట్టిన తర్వాత 2 కోట్ల రూపాయలు మళ్ళీ బ్యాంక్ ఖాతాల్లోకి వాళ్ళ డిసిఎంఎస్ ఖాతాల్లో కూడా వేశాడట. అయితే దీన్ని విచారణ చేపట్టిన తర్వాత ఈ పాలక మండలి కూడా అసమర్థతతో ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయని ఉద్దేశంతో ఈ పాలక వర్గాన్ని కూడా రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పుడు దీనికి చీఫ్ ఆఫీసర్గా పిఐసిగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారిని నియమిస్తూ దానికి సంబంధించినటువంటి రాష్ట్ర సహకార శాఖ కార్యదర్శి బాబు గారు ఉత్తర్వులు జారీ చేసినటువంటి వార్తని కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇది ఈరోజు కాఫీ టైం సిప్పన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైం సిప్పన్సీలో మరిన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.